ఇందాక శివాజీ రాజా గురించి సుబ్రాజ్ గారి గురించి చెప్పడం మర్చిపోయానండి. ఈ సినిమాలో ఇంకొక అద్భుతమైన రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి, పెద్ద నరేష్ గారు కూడా, మూడు గారు. సో అద్భుతంగా చేశారు వాళ్ళు, ఇప్పుడు ఈరోజు రావడం కుదరలేదు. అండ్ దేవిప్రసాద్ గారు కూడా సార్, థ్యాంక్ యూ సార్, మీరు నన్ను నమ్మి నేను చెప్పిన చిన్న క్యారెక్టర్లు కూడా మీరు యాక్సెప్ట్ చేసి చేయడం అనేది మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం. అండ్ ఇందాక విష్ణు గారు అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్ గురించి అని, ప్రతిసారి ఆయన పేరెత్తే మరియు ఓవరొద్దేమో అని చెప్పి నేను మాట్లాడట్లేదు, కానీ ట్రస్ట్ మీ తొడగొట్టి చెప్తున్నా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిస్సాటిస్ఫై అయితే నేను ఎన్టీఆర్ ఫ్యానే కాదు. ఈ సినిమాలో రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫైనల్లీ అంటే చాలా ఎమోషనల్గా ఉంది ఈ మూమెంట్, ఎందుకంటే ఎప్పుడు ఇలా డయాస్ ఎక్కి మైక్ పట్టుకోవడం అనేది నాకు తెలిసింది నా జీవితంలో మొదటిసారి, గుర్తుండిపోతుంది. అండ్ అది దట్టు ఒక అర్జున ఫాల్గన లాంటి సినిమాతో నేను రాసుకుంటాను. సో అమృత అయ్యర్, అచ్చమైన ఒక తెలుగు అమ్మాయి కావాలంటే ఫస్ట్ ఎవరు ఎవరు అని చాలా ప్రొఫైల్స్ చూస్తే నాకు అసలు ఎక్కడ స్ట్రైక్ అవ్వలేదు. అప్పుడే కిషోర్ గారు ఫ్రెష్గా అమృత లుక్ ఒకటి రిలీజ్ చేశారు రెడ్ సినిమా నుంచి. వెంటనే మా చీఫ్ అసిస్టెంట్ నరేష్కి కాల్ చేసి అర్జెంటుగా మేనేజర్ నెంబర్ తీసుకో అది ఇది అంటే, అసలు అమ్మాయికి మేనేజరే లేదన్నారు ఆ టైంలో. ఎందుకు మేనేజర్లు కొంచెం డేట్స్ అటు ఇటు డిస్టర్బ్ చేస్తారు, సో ఏదన్నా అమృత చాలా క్లియర్గా ఉంటుంది, చాలా డెడికేటెడ్గా ఉంటుంది అని చెప్పి తనే మాట్లాడి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ తనే తీసుకుని తనే కోఆర్డినేట్ చేసుకుని షూట్కి వచ్చి వెళ్ళి అంత డెడికేషన్ ఉండేది అమృతకి. ఐ రియల్లీ అప్రిషియేట్ అమృత, నీకు సినిమా మీద ఉన్న ప్యాషన్. అంటే ఇన్ఫ్యాక్ట్ నాకు ఏమన్నా ఒక టేక్ తర్వాత అనిపించింది ఇమీడియట్గా గ్రాస్ప్ చేస్తావు, అది అంత సింపుల్ విషయం కాదు. అండ్ నాకు డే వన్ నా కిషోర్ గారు మీ గురించి చెప్పినప్పుడు కూడా అసలు సూపర్ పెర్ఫార్మర్ అని ఆయన మాట నిలబెట్టారు మీరు. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే చెప్పేదేం లేదు, ఆబ్వియస్లీ ఎరగొట్టేస్తాడు మావాడు, ఎందుకంటే మాకు చరణాలు పలవలతో పని ఉండదు సార్, నేల. సో ఫైనల్లీ విష్ణు గారి గురించి చెప్పాలి. ఈ కథ నేను రాసి చేద్దామని ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ హాఫ్ విన్నాక ఆయనలో ఒక తెలియని స్పార్క్ కనబడిందండి. అది మేబీ గోదావరి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక ఫ్రెండ్స్ మీద జరుగుతున్న కథ కావచ్చు, లేకపోతే మరి ఆయనకి ఏం కనబడిందో ఆ రోజు. ఇమీడియట్లీ సెకండ్ హాఫ్ జస్ట్ అలా పాయింట్ కింద చెప్పగానే ఆయన మనం చేస్తున్నాం అన్నారు. సార్ మీరు ఆ రోజు ఇచ్చిన ధైర్యం ఈ రోజు ఇలా నిలబడింది, నిలబడి మైక్ పట్టుకు మారుతుంది. ఎన్ని ఎన్ని ఇంత పాండమిక్లో కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏం జరిగినా సరే మా వెనకాల ఉన్న మా అర్జునుని చూసే మీ ఇవాళ ధైర్యంగా చెప్తున్నాం. 31st మా సినిమా మీరు చూసి అద్భుతమైన ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక అద్భుతమైన యాక్షన్ అండ్ బ్యూటిఫుల్ ఎమోషన్తో సినిమా బయటకు వచ్చి సంక్రాంతి ముందే వచ్చిందిరా అని అనుకోకపోతే మళ్ళీ నా దగ్గర సమాధానం లేదు. ఫ్లోలో మీ నెంబర్ కూడా చెప్పేస్తారేమో అనుకున్నానండి. సో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్